హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అమ్మమ్మ కథల్లో తన మనోరాలని మీకోసం మీకు ఒక కథ చెప్దామని వచ్చాను ఏం లేదండి అమ్మమ్మ కొంచెం లీవ్ లో ఉన్నారు రేపు వస్తారు ఓకే మరి ఇంకా కథ స్టార్ట్ చేద్దామా అనగనగనగా ఒక పల్లెటూరులో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అతను గొర్రెలు కాస్తుంటాడు అలానే అతను ఒకరోజు ఏం చేశాడు ఆ గొర్రెల్ని తీసుకొని పొలాలెమ్మట కొండలెమ్మట అలా ఒక కొండ దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు గొర్రెల్ని పెట్టుకొని అయితే ఆ కొండ గుహలోయించి గొర్రెల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అతనికి ఏంటి నుంచి గొర్రెల సౌండ్ వినిపిస్తుందా అని చెప్పేసి ఒకసారి ఆ కొండ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాడు చెక్ చేస్తే అక్కడ చిన్ని గొర్రె పిల్లలు పుట్టిన గొర్రె పిల్లలు మూడు ఉంటాయి అనమాట కట్టేసి ఆ మూడు ఏడుస్తున్నట్టుగా అరుస్తూ ఆకలికి అలా ఉంటే అతను ఎలాగో గొర్రెలు కాపరు కదండి తనకి జాలి కలిగి ఆ మూడిని ఎవరో ఇక్కడ కట్టేసేసారని చెప్పేసి వాటిని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ వైఫ్ కూడా చూపిస్తాడు ఆ ముద్దుగా ఉన్నాయి పెంచుకుందాము మన గొర్రెలతో పాటే అని చెప్పేసి పెంచుకుంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారన్నమాట ఆ ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు చిన్ని గొర్రె పిల్లలతో బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఉంటారు అయితే ఇలా ఉండగా అసలు ఆ గు ఆ గుహలో గొర్రె పిల్లల్ని ఎవరు పెట్టారు అనుకుంటున్నారు ఒక మంత్రగత్తె పెట్టింది బలివటం కోసం ఎక్కడి నుంచో ఒక చిన్ని గొర్రె పిల్లల్ని మూడి తెచ్చుకొని ఆ గుహలో దాచి పెట్టింది అనమాట ఆవిడ అలా బయటికి వెళ్ళేసేసి వచ్చేసేసరికి అక్కడ మూడు గొర్రె పిల్లలు ఉండవు అబ్బా ఏమైపోయినాయా అనుకుంటా ఉంది ఎలాగో మంత్రకత్త కదా కొంచెం దివ్యశక్తితో ఆలోచించి చూసింది చూస్తే ఆమెకు అర్థమైపోయింది ఇక్కడ ఒక గొర్రెల వచ్చి ఇలా గొర్రె పిల్లల్ని తీసుకెళ్లిపోయాడా అని చెప్పేసేసి అర్థమైపోయింది ఆమెకి అయిపోయి ఆ గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళిద్ది వెళ్ళి అక్కడ గొర్రెలు కాపరి వాళ్ళ హౌస్ ని చూసిద్ది వాళ్ళ పిల్లలు ఆ పిల్లలతో ఆడుకోవటం ఆ పిల్లలు గొర్రె పిల్లలతో ఆడుకోవటం చూసిద్ది వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా ఫ్యామిలీ మంచిగా ఉండటం చూసిద్ది అలానే వాళ్ళకు ఒక గొర్రెలకు మంద కూడా ఉంది చాలా గొర్రెలు ఉన్నాయి అప్పుడు ఆమెకు అర్థమైంది ఆహా ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాల్సిందే వీడు నా గొర్రె పిల్లల్ని తెచ్చుకున్నాడా అని చెప్పేసి ఆమె వాళ్ళ మీద పగబట్టింది అనమాట నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది మనము ఇంకో ఎపిసోడ్ లో చూద్దాం అయితే ఈ మంత్రగత్త వాళ్ళ ఫ్యామిలీని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ రేపటి మీ అమ్మమ్మ కథల్లో వినండి అంతవరకు బాయ్ ఇలానే మా అమ్మమ్మ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి